హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల భర్తీకి ఏపీ పోస్టల్ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టుగైతే మొత్తం 190 గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్లై చేసుకునేటప్పుడు కంప్యూటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా పర్వాలేదు, అప్లై చేసుకోవడానికి కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు 60 రోజుల పాటు ఏదో ఒక బేసిక్ కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందినట్టుగా ఒక సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికైతే ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, కానీ సెలెక్ట్ అయిన తర్వాత కంప్యూటర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఉండవు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఓసీ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళెవరూ ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓసీ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెడ్ పోస్ట్ ఆఫీసెస్లో, తెలంగాణలో ఉన్నటువంటి హెడ్ పోస్ట్ ఆఫీసెస్లో ఈ ఫీ పేమెంట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు కూడా ఏపీలో ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవకు పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 19 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు వేకెన్సీ డీటెయిల్స్ని చూసే అవకాశం ఉంటుంది. ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, విశాఖపట్నంలో ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మొత్తం 190 పోస్టులు ఉన్నాయి. వీటిలో జీడీఎస్ బీపీఎం, జీడీఎస్ ఎంసీ, జీడీఎస్ ఎండి, జీడీఎస్ ప్యాకర్ ఈ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్యాస్ట్కి వాటిని రిజర్వ్ చేశారనే డీటెయిల్స్ చూడాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఏపీలో గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.